ఎగిరెగిరి పడితే ఇలానే ఉంటుంది హీరోయిజం చూపించాలనుకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి సోషల్ మీడియా పుణ్యమాని యువకులు వికృత చేష్టలకు కొదవలేకుండా పోతుంది నలుగురు తమ గురించి మాట్లాడాలనే కుతూహలమో లేదా క్రేజ్ కోసమో లేదా పాకులాటో తెలియదు కానీ తమకు తామే ప్రాణాలు తీసుకుంటున్నారు కన్నవారికి కడుపు కోత మిగిలుస్తున్నారు బైకు విన్యాసాలు ప్రమాదమని తెలిసే జ్ఞానమున్నా తేడా వస్తే ప్రాణాలు పోతాయనే ఆలోచన ఉన్నా గాని కొందరిలో మార్పు కనిపించడం లేదు వద్దని వారించినా పట్టించుకోవడం లేదు అడ్డదిడ్డమైన విన్యాసాలు చేసి నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు గజం కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే తాజాగా హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ మృతి చెందాడు అతి వేగంతో బైక్ స్టంట్స్ చేస్తూ లారీని ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు లారీ చక్రాల కింద అతని శరీరం నుజ్జు నుజ్జైంది ఈ ప్రమాదంలో శ్రీకాంత్దే తప్పని స్థానికులు చెప్తున్నారు మృతుడి శ్రీకాంత్ ఓ రౌడీ షీటర్ ఇతనిపై సుల్తాన్ బజార్ లేక్ పోలీస్ స్టేషన్ చైతన్యపురి పిఎస్ లలో కేసులున్నాయి ఇతనికి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఒళ్లంత పచ్చబొట్లు వేయించుకుని ఫోటోలు షేర్ చేస్తుంటాడు అంతేకాదు రోడ్లపై బైకులతో భయంకరమైన స్టంట్స్ చేసిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటాడు జేబులో కత్తి పెట్టుకుని తిరుగుతూ అతడు అందర్నీ బెదిరిస్తుంటాడని కూడా తెలుస్తుంది శ్రీకాంత్ చనిపోయిన సమయంలో కూడా అతడి జేబులో కత్తిని పోలీసులు గుర్తించారు శ్రీకాంత్ ఘటన నుంచి చాలా మందికి గుణపాఠం కావాలి ఏ బైక్ స్టంట్స్ లో తాను తోపు అనుకున్నాడో అవే అతడి ప్రాణాలు తీశాయి చెడు చేష్టలు చెడు అలవాట్లు ఎప్పటికైనా ప్రమాదమే అన్న విషయాన్ని నేటి యువత గ్రహించాలి హైదరాబాద్లో లో ఇలాంటి యువకులు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో గుర్తింపు కోసం రకరకాల వేషాలు వేస్తుంటారు తమకు తాము లా ఫీల్ అవుతూ వీడియోలు తీస్తుంటారు బైకులు కార్లతో స్టంట్స్ చేయడం రేసులకు పాల్పడి తమ ప్రాణాలతో పాటు రోడ్లపై వెళ్లే వారి ప్రాణాలను కూడా రిస్క్లో నెట్టేయడం చేస్తున్నారు మరికొందరు కత్తులు మారణ ఆయుధాలతో హల్చల్ చేయడం కూడా కనిపిస్తుంది వెంట నలుగురిని వేసుకుని హీరోలా ఫీల్ అయ్యేవారు ఉన్నారు అలాంటి వారిని చూసి యువత ప్రభావితం అవుతున్నారు వారిని అనుకరించడం ద్వారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఎంతో మంది పేరెంట్స్ ఆందోళన చేస్తున్నారు ఇలాంటి ఆకు రౌడీల పని పట్టాలని అలాగే ప్రమాదాలకు కారణమవుతున్న బైక్ రేసులను కట్టడి చేయాలని కోరుతున్నారు